మిత్రులకు నమస్కారం. ఇక్కడ నాతోటి కాంగ్రెస్ కుటుంబం ఇందల్వాయి మండలంలో మండలాధ్యక్షులు నవీన్ గౌడ్, కిసాన్ కేత్కు సంబంధించిన అధ్యక్షులు గంగాధర్, సంతోష్, నాతోటి వచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ భాస్కర్ గారు, డిసిసి డెలిగేట్ సుధాకర్ గారు, మరి ఇంకా అదేవిధంగా చెప్తే ఇక్కడ ఉన్న పేరు పేరున అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు, ఈ ప్రెస్ మీట్ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ దేశంలో మరి రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ పాలన బీజేపీ యొక్క నియంతృత్వ పాలనను ఎండగట్టడాని కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా రాహుల్ గాంధీ గారిని ఒక చిన్న సమస్య మీద వారిని 2 సంవత్సరాలు జైలుకు పంపే కార్యక్రమం తీసుకున్నారు. మరి దాంట్లో భాగంగా ఆ విషయం ఏంటంటే 2019లో కర్ణాటక రాష్ట్రంలో ప్రచార సభలో రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడని, మోడీలను దొంగ అన్నాడని, దానికి సంబంధించి సూరత్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ రాష్ట్రంలో సూరత్లో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్వర్ మోడీ అనే వ్యక్తి రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ పర్యసనంలో రాహుల్ గాంధీ గారు అప్పుడు కోర్టుకు పోయినారు, బెయిల్ అయింది అంత అనే సందర్భంలో ఉండగా కూడా మళ్ళీ అదే పూర్ణేశ్వర్ మోడీ కేసును హైకోర్టు పోయి స్టే తీసుకున్నాడు 2019లో. ఆ స్టేతో అంతకే ఆగిపోయింది కేసు. ఆగిపోతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో మరి భారత్ జోడో యాత్రల రాహుల్ గాంధీ యొక్క చరిష్మా, రాహుల్ గాంధీ యొక్క రాజకీయ నైపుణ్యత పెరుగుతుందనే దురాలోచనతో రాహుల్ గాంధీ గారికి ప్రజాదరణ పెరుగుతుందన్న ఆలోచనతో భారత్ జోడోలో 3500 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మరి ఈ దేశ ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ ఈ దేశంలో జరుగుతున్న బీజేపీ అరాచకాలను ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా మరి వీళ్ళు చేస్తూ ఉన్నారనే మాటను ప్రజల దగ్గరకు పోతే కానీ తెలియదన్న ఆలోచనతో రాహుల్ గాంధీ మరి పార్లమెంట్లో అయితే మాట్లాడియట్లేదు, మనకు ఆధారం ఆయుధం ప్రజలకు పోవడం అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు బీజేపీ వ్యతిరేక విధానాలకి మరి భారత్ జోడో ఇదంతా చూసి మోదీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో ఒక అంశాన్ని లేవనెత్తాడు రాహుల్ గాంధీ. ఆ అంశం ఏంటంటే షెల్ కంపెనీలో అదాని మోడీ గారికి చాలా బంధు ప్రీతియో మరి కుల ఏ ప్రీతియో కానీ మంచి అవినాభావ సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ షెల్ కంపెనీలో 20,000 కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది అదాని గారు. దాన్ని ప్రశ్నించడానికి అదాని గారిని షెల్ కంపెనీలో 23,000 కోట్లు ఎలా వచ్చినాయనే ప్రశ్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లేవనెత్తారు. ఆ సందర్భంలో మళ్ళీ ఇది ఎటో దారి తీస్తుంది, రాహుల్ గాంధీ గారు ఇదంతా మరి అదానికి వ్యతిరేకంగా మాట్లాడడం అది జీర్ణించుకోలేని ఈ బీజేపీ ప్రభుత్వం మోదీ గారు వారి యొక్క పాత కేసును తిరగదోడి ఎప్పుడో 2019లో అదే ఏ వ్యక్తి అయితే కేసు వేసిండో ఆ వ్యక్తే దాన్ని మళ్ళీ స్టే తీసుకున్నాడు. దాన్ని అదాని విషయాన్ని పార్లమెంట్లో మాట్లాడిన
వారం రోజుల్నే మరి కేసు విత్డ్రా చేసుకో అది స్టేను వెకెంట్ చేయించి ట్రయల్కు తీసుకొచ్చి 24 రోజుల లోపల ఆయనకు ట్రయల్ చేయించి 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా మరి దాన్ని ట్రయల్లో తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాలు శిక్ష వేస్తూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇంకా ఇవాళ 22వ తారీఖు వరకు ఆయన ఇల్లును కూడా ఖాళీ చేయాలనే మాట ఈ ప్రభుత్వం కఠినమైన ఈ నిర్ణయాలన్నీ తీసేసుకుంది. దీనంతటికీ అవసరం ఎందుకోనంటే ఆదాని కొరకు మోడీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ప్రశ్నించినందుకు రేపు పార్లమెంట్లో ఎవరు ఆదాని విషయంలో గట్టిగా మాట్లాడకుండా ఉండడానికి మరి మోదీ ఆయన మంత్రివర్గం ఈ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ యొక్క నోరు నొక్కడానికి ఈ కార్యక్రమాలు చేసిందనే మాట మీ ముందు ఉంచుతా ఉన్నా. దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ అరాచకాలను అడ్డుకోవడానికి మరి ఒక పార్లమెంటే వేదిక కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ బయట కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నియంతృత్వ పరిపాలనను ఎండగట్టడానికి ఈ నియంతృత్వ పోకడలను అణచివేయడానికి ప్రజల మధ్యలోకి మనం పోవాలన్న ఆలోచనతో మరి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, అసలు ప్రజాస్వామ్యం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ హక్కులు ఎటుపోతున్నాయి, ఎవరి చేతులకు వెళ్ళిపోతున్నాయి, ఏ విధంగా అణచివేస్తున్నారు ఈ దేశంలో అట్టడుగు వర్గాలని కానీ రాజకీయంగా ఎదుర్కొంటున్న నాయకులను కానీ వీళ్ళందరినీ మరి అణచివేయడాని కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఆ దాంట్లో భాగంగా ఈరోజు ఇందల్వాయి మండలంలో మనం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని ఎట్లాగో కోర్టుకు పోతే మళ్ళీ అది ఇదవుతుంది కానీ డిఫర్మేషన్ కేసులో ఎక్కువ 2 సంవత్సరాలు శిక్ష పడాలి, శిక్ష పడ్డవాళ్ళకు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలనేది ఒక క్లాజ్ ఉంది కాబట్టి ఆ దాని ప్రకారం వాళ్ళు అట్లా చేసి 2 సంవత్సరాలు చేస్తేనే ఆ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది. ఆ రద్దు కావడానికి అనుకూలంగా తీర్పునిప్పించే ఏర్పాటు చేసిననే కాంగ్రెస్ ఈరోజు అభియోగం చేస్తూ ఉంది. మరి ఈ అభియోగాన్ని మరి మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో నియంతృత్వం ఉన్నది ఈ పోకడల రాజ్యాల యొక్క కాలాన్ని అంతం చేయడానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలు సహాయశక్తుల ప్రయత్నం చేయాలని మరి అదేవిధంగా ఇది ఒక ఎత్తు అయితే ఇదంతా రాహుల్ గాంధీ గారిని కారణం కాంగ్రెస్ పార్టీ అయ్యా మీరంతా ఇలా రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని నానా రకాలుగా విమర్శిస్తుంది. ఈ దేశంలో స్వతంత్రం రావడానికి నెహ్రూ కుటుంబం, నెహ్రూ 12 సంవత్సరాలు జైల్లో ఉండడం, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం, రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కోసం టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు తమిళ టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇన్ని జరగంగా కూడా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోసం మతతత్వాన్ని రెచ్చగొట్టుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తనకు ప్రాణభయం ఉన్నా, తన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధించినా, ఎన్ని రకాలుగా ఆయన మనోవేదనకు గురి చేసినా నిబ్బరంగా భయపడకుండా మరి ఆయన పాదయాత్ర చేసి భారత్ జోడో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఈ ప్రభుత్వాలు మరి రేపు వచ్చే ఎన్నికల్లో మాకు గట్టి పోటీ ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానన్న ఉద్దేశంతో ఈ జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. ఇవన్నీ మానుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సైనికులు రాహుల్ గాంధీ గారికి మనోధైర్యం ఇచ్చేందుకు మేమంతా రాహుల్ గాంధీ గారు మీ వెంట ఉన్నాం, మీరు భయపడకండి, మేమంతా నీకు అండగా ఉంటాం, మీ కుటుంబానికి అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామనే
విషయాన్ని తెలియజేయడానికి మేమంతా ఈరోజు ఈ మండలానికి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ సమావేశమై ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దయచేసి కార్యకర్తలు కూడా ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏకతాటిపై ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరిని నిలబెట్టిన అభ్యర్థిగా వారందరికీ మనం అందరం కలిసికట్టుగా ఉండి మరి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం సాక్షిత్వంలో కృషి చేద్దామని తెలియజేస్తున్నాం.